బీసీల వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అని మంత్రి వేణుగోపాలకృష్ణ విమర్శించారు. నీచ రాజకీయాలు చేయటం, కులాల మధ్య కుంపటి పెట్టడం, కుటుంబం మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. స్వర్గీయ సీనియర్ ఎన్టీఆర్ టీడీపీని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్థాపించారని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తే ఇక్కడ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సంబరాలు జరుపుకోవటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. బీసీలను నట్టేయటం ముంచిన చంద్రబాబు నాయుడు బీసీల వ్యతిరేకి అని మండిపడ్డారు. గడిచిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు ప్రతిపక్ష నాయకులు నిత్యం బీసీలను మోసం చేయటమే, నిత్యం బీసీలను మోసం చేయటమే ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నాడు. అమలు పరచడానికి ప్రయత్నం చేశాడు. కానీ 2019కి బీసీలు చైతన్యవంతులయ్యారు, చంద్రబాబు మోసాలని తెలుసుకున్నారు. కనుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశారు. ఓటు వేయటం ద్వారా వారి జీవితాల్లో వారి తండ్రి సమయంలో పొందినటువంటి అనుభూతి, లేకపోతే అనుభవం, లేకపోతే ఆనందం, వారి యొక్క ఎదుగుదల, ఇవన్నీ కూడా ఒకటిగా తండ్రి చేస్తే 4 రెట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేటువంటి నమ్మకాన్ని బీసీ కలిగి ఉన్నారు. కానీ చంద్రబాబు గారు అంటాడు, ఎన్టీ రామారావు గారు నాడు పూలే గారితో సమానుడని బీసీలను ముందుకు తీసుకొచ్చాడు అని ఎంత హాస్యాస్పదం. ఎన్టీ రామారావు మంచి చేస్తానంటే వంచింది ఎవరు? నువ్వు కదా, నీకు వత్తాసు పలికినటువంటి బీసీ నాయకులు కదా. ఎన్టీ రామారావు మంచి చేస్తానంటే వంచింది ఆయన్ని పదవి నుంచి తప్పించింది, అతను వ్యసనపరుడని ప్రచారం చేసింది. బీసీలకి ఎంతో కొంత మంచి జరిగితే వీళ్ళు మన మాట వినరని ఆనాడే గ్రహించవేమో. ఆలోచించి, నువ్వు చేసినటువంటి తప్పిదం ఎన్టీ రామారావుని పదవి నుంచి తప్పించావు. సరే, ఎన్టీ రామారావు గొప్పవాడు కాదని నేను అన్ను, కానీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ కాదు కదా. ఇది వంచిన పార్టీ, కుట్రల పార్టీ, కుతంత్రాల పార్టీ. అధికారం కోసం ఎవడి కాళ్ళైనా పట్టుకోవడానికి నడుపుతున్నటువంటి పార్టీ ఎన్టీ రామారావు. ఎందుకు పెట్టాడా తెలుగుదేశం పార్టీ? ఢిల్లీ వీధుల్లో తెలుగువాడే ఆత్మగౌరవం అమ్ముతున్నారు అని కదా. ఆ రోజు ఆయన ప్రధాన ఎజెండా ఏమిటి? ఢిల్లీ వీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవం అమ్ముతున్నారు అనేటువంటిది. కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేస్తే కాంగ్రెస్ పార్టీ కాళ్ళట్టుకున్నావే, కాంగ్రెస్ పార్టీ కాళ్ళట్టుకున్నావే. అక్కడెక్కడో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇక్కడ సంబరాలు చేస్తున్నావే. ఇవాళ మళ్ళీ నువ్వు బీసీలను మోసం చేయడానికి ఒక తప్పుడు ప్రచారం చేయించుతున్నావు. ఎవరి చేత? పాపం మా బీసీల చేత. రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.